చంద్రబాబు నాయుడు లోకేష్ గారు ఈ రోజు కోడుకుంటు మీద ఈకలు పీకుతున్నట్టు ఏం విషయం దొరుకుతుందమ్మా దేని మీద వైఎస్ఆర్సీపీని తిడదామా అన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు గాని ఈ రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుందన్న సంతోషం వాళ్ళలో ఏ కోసానా లేదు ఎందుకు ఇది నేను చెప్తున్నాను అంటే ఈ రోజు 10th క్లాస్ పరీక్షల్లో పిల్లలకి తక్కువ మంది ఉత్తీర్ణత వచ్చిందని దాన్ని కూడా రాజకీయం చేయాలనుకోవడం ఎంత దిగజారుడు రాజకీయం మీరు చూడండి ఈ దేశంలో మన రాష్ట్రం కన్నా తక్కువ ఉత్తీర్ణత కలిగిన 10th క్లాస్ రిజల్ట్స్ మనం వేరే రాష్ట్రాల్లో చూస్తున్నాం కానీ అక్కడెక్కడా కూడా ప్రతిపక్షాలు ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేయలేదు కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పిల్లలతో కూడా రాజకీయం చేయాలనుకున్నారు అలాగే జూమ్ మీటింగ్లు పెట్టి హైదరాబాద్ లో కూర్చొని అటు రాజకీయాల్లో ఇటు మంగళగిరి గారు ఎమ్మెల్యేగా ఓడిపోయిన లోకేష్ గారు ఈ రోజు ఫెయిల్ అయిన 10th క్లాస్ పిల్లల్ని ఏ విధంగా పాయిజన్ చేయాలి వాళ్ళ మైండ్ అని చెప్పి మీటింగ్ పెట్టడమో మీరు చూశారు కానీ మహానాడులో తొడగొట్టి రండి చూసుకుందాం సవాల్ చేసిన ఈ పెద్ద మనుషులు జూమ్ కెమెరాలో జూమ్ మీటింగ్ కి మన కొడాలి నాన్నగారు వంశీ గారు వస్తే ఎందుకు భయపడి పారిపోయారని నేను అడుగుతున్నాను మీ వేదికల మీద మీ పచ్చ ఛానల్లో మీ హైదరాబాద్ ఆఫీసుల్లో ఏసీ రూముల్లో కూర్చొని అబద్ధాలు చెప్పడం కాదు మీకు మంచి అవకాశం దొరికింది జూమ్ లో మీకు కొడాలి నాన్నగారు దొరికారు అలాగే వంశీ గారు దొరికారు నీకెప్పుడూ కూడా ఈ విధంగా దొరికే ఛాన్స్ లేదు ఎందుకంటే నువ్వు అసెంబ్లీకి జీవితంలో రాలేవు మీ నాన్న అసెంబ్లీకి రావాలంటే భయపడి పారిపోయిన పరిస్థితి అలాంటప్పుడు మేము తప్పు చేస్తుంటే మీరెందుకు జూమ్ మీటింగ్ లో మా నాయకులను నిలదీసి మాట్లాడుండొచ్చు ఈ రోజు ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ చూస్తున్నారు మేము తప్పు చేస్తుంటే మీరు కడిగే అవకాశం వచ్చింది కానీ మేము తప్పు చేయలేదు మీరు ఏ విధంగా దాన్ని రాజకీయం చేయాలనుకుంటున్నారో ప్రజలు గమనించారు ఎందుకంటే మీరు అధికారంలో ఉన్న టీచర్సే ఈ రోజు ఉన్నారు కానీ కోవిడ్ వల్ల లేదా పిల్లలు సరిగా చదువుకోకపోవడం వల్ల ఈ రోజు కొంతమంది ఫెయిల్ అయ్యారు సో వాళ్ళకు కూడా సప్లిమెంట్ రాసే అవకాశం ఇచ్చాం ఈ సప్లిమెంట్లు ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళకి రెగ్యులర్ గా పాస్ అయిన వాళ్ళకి ఇచ్చే సర్టిఫికెట్స్ ఇస్తాం ఆ పిల్లల భవిష్యత్తు పాడవకూడదని పెద్ద మనసుతో జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు అది గమనించమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అండ్ ఈరోజు అచ్చెన్నాయుడు మాట్లాడేది చూస్తే అడ్డదిడ్డంగా పెరిగాడు కానీ బుర్ర లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది ఈరోజు ఆవు అంటే ఎలక్షన్కి రండి మేము కనుక అధికారం చేపట్టకపోతే మేము మా తెలుగుదేశం పార్టీని మూసేస్తామని మాట్లాడుతున్నాడు అంటే తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు నాయుడు గారు లోకేష్ మీద మరి అచ్చెన్నాయుడికి ఎంత కోపం ఉందో మనకు అర్థమవుతుంది ఎందుకంటే 2019 ఎన్నికల తర్వాత ఏ విధంగా ప్రతి ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ చావు దెబ్బ తింటూ వైఎస్ఆర్సీపీ చేతిలో ఆఖరికి కుప్పంలో కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఓడిపోయారని తెలిసి ఈరోజు ఎట్లాగైనా తెలుగుదేశం పార్టీని మూసేయించాలన్న ఉద్దేశంతోనే ఆయన సవాల్ చేస్తున్నారనేది అర్థమవుతుంది ఎందుకంటే ఆయనే తిరుపతి ఎన్నికలు అప్పుడు చెప్పాడు తిరుపతి ఎన్నికలు అయిపోతే మరి తెలుగుదేశం పార్టీ లేదు తొక్కా లేదని చెప్పి సో ఆయన ఎప్పుడెప్పుడు ఆ పార్టీని మూసేద్దామనేది స్పష్టంగా కనిపిస్తుంది అండ్ రెండోది పవన్ కళ్యాణ్ గారు ఈరోజు బస్సు యాత్ర చేస్తున్నాను అంటున్నారు ఫస్ట్ ఆయన ఒక క్లారిటీ తీసుకోవాలి బస్సు యాత్ర ఎందుకు చేస్తున్నాం ఈరోజు జనసేన పార్టీని పెట్టావు అది జనసేన కార్యకర్తల కోసమా లేదా జనం కోసమా అనే క్లారిటీ ఎక్కడా కూడా లేదు ఎంతసేపు చంద్రబాబు నాయుడుకి ఒక కష్టం వస్తే వెంటనే ఆయనకి సపోర్ట్ చేయడానికి ఒక ప్రెస్ మీటో ఒక ర్యాలీయో లేదా ఒక కార్యక్రమమో చేయడం మనం కళ్ళారా చూస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల్లోకి వచ్చినప్పటి నుంచి అంటే రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఈరోజు సూటిగా పవన్ కళ్యాణ్ నేను ఒకటే అడుగుతున్నాను నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు తెలుగుదేశం పార్టీ మొన్న 5 ఏళ్ళు ఏదైతే పరిపాలించడానికి ముందు మేనిఫెస్టో ఇచ్చారో ఇదే మోడీ గారితో చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో మీటింగ్ పెట్టి ఏమేం వాగ్దానాలు చేశారు తెలుగుదేశం పార్టీ ఏం మేనిఫెస్టోలో ఇచ్చిందో ఆ మేనిఫెస్టో చేతిలో పట్టుకోండి అలాగే మా ప్రభుత్వం ఏం మేనిఫెస్టో ఇచ్చింది ఈరోజు 3 ఏళ్లలో ఏం చేసిందో మా మేనిఫెస్టో 2 మేనిఫెస్టోలతో మీరు ప్రజల్లోకి వెళ్ళండి వాళ్ళకి చెప్పండి ఏం చెప్పారు ఏం చేశారని 14 ఏళ్ల చంద్రబాబు నాయుడు చరిత్ర అయినా తీసుకోండి లేదా లాస్ట్ 5 ఇయర్స్ అయినా తీసుకోండి మాది ఈ 3 ఏళ్ల జగనన్న పరిపాలన తీసుకోండి ప్రజలు ఎవరికి ఓటేస్తారో మీకే అర్థమవుతుంది.